వెల్కమ్ టు మామ్స్ కిచెన్. శీతాకాలం కదా, సాయంకాలం బజ్జీలు పకోడీలు ఏమిటేమిటో వేసుకుంటాం. వేడివేడిగా తినాలనిపిస్తుంది. అయితే వేడివేడిగా తినేవాటితో పాటు తాగుతాం కూడా మనం. కాఫీలు టీలు తాగుతాం కదా, హాట్ వాటరు, దాంతోపాటు హాట్ హాట్ సూపులు కూడా చాలా బాగుంటాయండి. లాస్ట్ టైం ఒక టమాటో సూపు, ఒక గుమ్మడికాయ సూపు రెండు చేసాం, చెక్ చేయండి మన వీడియోస్లో ఉన్నాయి. అయితే ఈసారి కొంచెం వెజిటబుల్ సూప్ చేద్దామని అనుకుంటున్నాం. హాట్ అండ్ సార్ ఏం కాదు, వెజిటబుల్స్ విత్ లెమన్, కొంచెం నిమ్మరసంతో. సింపుల్గానే, అది పెద్ద విషయం ఏం లేదు. దీంట్లోకి మనకి ఏం కావాలంటే ఓ రెండు బీన్స్, ఓ చిట్టి క్యారెట్ ఇంతది చాలు, తర్వాత కొంచెం ఇంతే క్యాబేజీ, అల్లం వెల్లుల్లి అంతే. బాగుంటుంది, భలే రుచిగా ఉంటుందండి. ఒకసారి చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ రెండు మూడు రోజులకు ఒకసారి చేసుకోవాలనిపిస్తుంది. రుచి బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. సూప్స్ ఎప్పుడు మంచివి. ఫుడ్ తీసుకునే ముందు సూప్ తీసుకుంటే అపిటైజర్గా పనిచేస్తుంది, మనం తీసుకున్న ఆహారాన్ని అరిగేందుకు కొంత హెల్ప్ చేస్తుంది, ఆకలి కొంచెం పెంచుతుంది. డైటింగ్ చేసేవాళ్ళు సూప్ తర్వాత ఒకటి లేదా రెండు చపాతీలు తిన్నా సరిపోతుంది, పొట్టలో దండిగా కూడా ఉంటుంది. జనరల్ సూపులన్నిటికీనండి కాస్త బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే బాగుంటుంది. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను, బటర్ లేదు మన దగ్గర. ఒకవేళ టేబుల్ బటర్ ఉంటుంది కదా, మనం పిల్లలు బ్రెడ్కి వాటికి రాసుకునేవి, అలాంటిది ఏదైనా సరే పనికొస్తాం. దీంట్లోకి మనము అల్లము వెల్లుల్లి రెండు ధారాళంగా వాడతామండి. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కాదు, అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఉడకాలి. ఇవి రెండు కలిసేసరికల్లా ఒక వేరే స్మెల్ వస్తుందండి, ఆ స్మెల్ రానివ్వకండి. దీంట్లో ఒక చిన్న అంటే ఏమనాలి 1 ఇంచ్ అల్లాన్ని సన్నగా ముక్కలు చేశాను. తర్వాత ఒక 1/2 డజన్ చిన్న చిన్న వెల్లుల్లి గర్భాలను కూడా సన్న ముక్కలు చేశాను. మీ దగ్గర ఇట్లా లాగే చాపర్ ఉంటే ద బెస్ట్ అండి, చక్కగా చాప్ అయిపోతాయి. ఇవి రెండు వేగనివ్వండి. వేసుకుంటే ఒక 1/2 ఉల్లిపాయ చిన్న ముక్కలు చేసి వేసుకోవచ్చు. నేను ఉల్లిపాయ వేయట్లేదు, ఈ అల్లం వెల్లుల్లి చాలేని. దీంట్లో ఏం వేస్తామంటే ఇవి రెండు వేగాక సన్నగా చాప్ చేసిన 2 బీన్స్, ఇవి ఇంకా చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చు. దీంట్లో పెద్ద మసాలాలు ఏం పడవండి. తర్వాత సన్నగా చాప్ చేసిన క్యారెట్, ఇది ఒక ఇంత క్యారెట్లో 1/2 వేసాను. తర్వాత క్యాబేజీ వేసుకుందాము. క్యాబేజీ లేకపోయినా పర్వాలేదండి, ఉంటే మాత్రం క్యాబేజీ ద బెస్ట్, సూపులకి లైఫ్ ఇస్తుందన్నమాట. ఈ క్యాబేజ్ కూడా ఎంతంటే సుమారుగా ఇంత ముక్క అనుకోండి అంతే. దీంట్లో మనం ఒకటి చేయొచ్చండి, కొత్తిమీర కాడలు. అంటే కొత్తిమీర ఇప్పుడు మనకి పెద్ద పెద్ద కట్టలు తెచ్చుకుంటాం కదా, దాంట్లో నుంచి కొత్తిమీర కాడ కట్ చేసి కనుక వేసుకుంటే అది ఉడికిన వాసన రుచి కూడా చాలా బాగుంటుంది. నేను పైనే వేస్తాను, ఇందులో వేయడలేదు. వేస్తే ఆప్షనల్ వేసుకోవచ్చు. ఒక 1/2 ఉల్లిపాయ సన్నగా చాప్ చేసి, ఈ కొత్తిమీర ఒక 10 రెమ్మలు గట్టిగా అంటే మన కాండాలు ఉంటాయి అవి వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు చల్లేద్దాము. అప్పుడు ఏమవుతుందంటే ఈ కూరల్లో నుంచి కొంచెం తడి బయటకు వస్తుంది కదా. చాలా సింపులేనండి, జస్ట్ మన ఐడియా ప్రకారం చేసుకోవటమే. వీటిని బాగా వేపేసేయాలని అనుకోబోకండి, జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. ఉల్లిపాయ కనుక వేసామనుకోండి, మనం అల్లము వెల్లుల్లి వేసాం కదా, దాని తర్వాత ఉల్లిపాయ వేసి ఉల్లిపాయని మాత్రం రంగు మారేదాకా ఉంచాలండి. ఎందుకంటే దాని పచ్చి వాసన ఆర్డర్ లాగా ఉంటుంది, అంటే రుచికరమైన వాసన రాదు, అది వేగాలి. ఇవన్నీ సుమారుగా 1/2 బాయిల్ అయితే చాలు, 1/2 కుక్ అయితే సరిపోతుంది. ఒక 5 నుంచి 6 నిమిషాలు 5-6 మినిట్స్ మగ్గనివ్వండి. ఇందులో ఏం చేద్దామంటే మనకి రుచికి సరిపడా ఈ మిరియాల పొడి వేసుకుందాం. ఈ మిరియాల పొడి ఏంటంటే మనం ఇంక ఇందులో వేరే కారం ఏం వేయము, మరి కాస్త వేసుకోవచ్చండి. ఫ్రెష్ అప్పుడే దంచిన మిరియాల పొడి అయితే బాగుంటుంది. మరీ చిన్నపిల్లలు అనుకోండి మన వాళ్ళు, అప్పుడు కొంచెం తక్కువ వేయండి. పెద్దవాళ్ళు అయితే చక్కగా ధారాళంగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో కొత్తిమీర వేద్దాము. ఇది కూడా కుక్ అయితే బాగుంటుంది, ఉడికితే మంచి వాసన వస్తుంది. సుమారుగా మనం ఎంత చేయాలనుకుంటున్నామో అంతకి ఒక 1/2 గ్లాస్ 1/2 కప్ ఎక్కువ పోసుకోవాలండి. ఒక 4 కప్పుల సూప్ అయితే మన ఇంటిలి పాదికి సరిపోతుంది. ఫోర్ కప్స్ వేసి ఒక 1/2 కప్పు పైన పోద్దాం. మనం ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ వేస్తాం కదా, సో అది చిక్కబడిపోతుంది అన్నమాట. స్టవ్ హైలో పెట్టి ఈ నీళ్లు తెరలేదాగా ఉంచండి, తెరలాలి బాగా.
అప్పటికి ఈ కూరల్లో ఉన్న మొత్తం రసం అంతా మనకి ఈ సూప్లోకి వచ్చేస్తుందన్నమాట. నీళ్ళిట్లు బాగా తెరలినాక ఏం చేయాలంటే ఒక 1/3 స్పూను కార్న్ ఫ్లోర్ని ఒక బౌల్లో వేసుకోవటం, ఒక 2-3 స్పూన్ల నీళ్ళు పోద్దాం ఇందులో. జనరల్గా ఈ సూపులు అన్నిట్లలోనూ ఎంతో కొంత కార్న్ ఫ్లోర్ వేస్తామండి, లేకుండా దీనికి చిక్కదనం రాదు. దీనికి ఒకవేళ ఆల్టర్నేట్ కావాలి మేము కార్న్ ఫ్లోర్ వేయము అంటే ఇంకా అట్లా పలచగానే తీసుకోవాలి. దీంతో పెద్ద చెడేం లేదు, బాగానే ఉంటుంది. ఇందులో పోసేద్దాము. కొంచెం చిక్కదనం వస్తుందన్నమాట. ఒక 5 నిమిషాలు మళ్ళీ ఇలాగే తెరలనివ్వండి. ఇప్పుడు కొంచెం చిక్కగా కనిపిస్తుంది చూడండి, ఈ మాత్రం చిక్కదనం సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని చక్కగా కడిగి శుభ్రంగా సన్నగా కట్ చేసి ఇందులో వేసేయండి. స్టవ్ ఆపేసి ఒక నిమ్మకాయ రసాన్ని ఇందులో వేసేయండి. ఇదే దీనికి మనం ఇచ్చే పులుపు అన్నమాట. మనం 2 కప్స్ చేసుకుంటే 1/2 చెక్క నిమ్మరసం సరిపోతుంది. అదే 4 కప్పులు చేస్తే నిమ్మరసం పెంచాలి. తర్వాత ఫ్రెష్గా కొట్టి పెట్టుకున్న మిరియాల పొడిని 1 చిటికెడు వేసి వేడి వేడిగా సర్వ్ చేసేయండి. ఎంత బాగుంటుందో చేసి చూడండి. ముందు 1-2 కప్పులు చేయండి, ఒకవేళ మీకు రుచి నచ్చింది అనుకోండి ఇలాగే తీసుకోవచ్చు. హెల్తీగా ఉంటుంది అండ్ తాగడానికి చాలా బాగుంటుంది. ప్రయత్నం చేసి చూడండి. ఒక చిన్న బౌల్లో వేద్దాం. వెజిటబుల్ సూప్ రెడీగా ఉంది, ట్రై చేసి చూడండి. దీంట్లో మనకు కావాల్సిన పదార్థాలు ఎక్స్ట్రా పెంచుకోవచ్చు, అక్కర్లేనివి తగ్గించుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూసి తర్వాత ఇక రెగ్యులర్ హ్యాబిట్గా చేసేసుకోండి. శీతాకాలాన్ని హాయిగా జయించండి కంఫర్టబుల్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.